నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను ఇందు. ఈనాటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. తైక్వాండో పోటీల ముగింపు సభలో అభిభాషించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యశాలను ప్రారంభించిన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. కొత్తపట్టణం మండలం అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమీక్ష. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. కొత్తపట్టణం మండల కార్యాలయం ఆవరణలో కొత్తపట్టణం మండల రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తపట్టణం మండలంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి పలు అర్జీలను స్వీకరించిన జనార్దన్ వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పెంచల కిషోర్, ఎంఆర్ఓ రమణారావు, ఎంపీడీఓ అజిత, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పలువురు కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి సార్, మనం గౌరవం పొంది మేము ఆగుతున్నాం. మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, మా పనులు చేస్తారా చేయండి, రీజనబుల్గా ఉన్నాయి చేయాలంటే మమ్మల్ని తెలుసుకుంటే తెలుసుకుంటా పొద్దుకోకలు ఇదే కాక ఒక్క ఊరు పట్టడం లేదు మాకు ప్రతి దవ. ఏ ఊరు పనులు లెక్కలు తెస్తున్నారు, ఎందుకు తెస్తున్నారు అంటే ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు మేము రీజనబుల్గా ఉండే చేసాను అన్నారు. మరి ఎందుకున్నాయి కొద్ది కూర్చుండదు వేస్తే మనిషి తిరుగుతున్నాడు. ఈరోజు కొత్తపట్నంలో ఉండే 14 పంచాయతీలు రివ్యూ మీటింగ్ పెట్టాము అధికారులతో. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, మన స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర గారు అందరూ కూడా పెట్టాము. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ రెవెన్యూ ఆన్లైన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పట్టాల ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఒక్కో విలేజ్ వైజ్గా వితిన్ ఏ మంత్ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళా ఒక నెల తర్వాత దీని ప్రోగ్రెస్ కూడా ఒకసారి మళ్ళీ పెట్టుకొని ఏదైతే మనం చెప్పినవన్నీ కూడా ఎంతవరకు వచ్చిందో కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. దానికోసం అన్ని విలేజెస్ నుంచి పబ్లిక్ని అందరినీ కూడా రమ్మని చెప్పాం. దాని ప్రకారంగా ఈరోజు ఒకటి చేయడం జరుగుతుంది. జిల్లా తీర ప్రాంత వాసులను గత కొన్ని రోజులుగా భయపెడుతున్న గజ తుఫాన్ ప్రభావం జిల్లా ప్రజలను వీడినట్లుంది. ప్రజలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు అనుకున్న ఈ తుఫాన్ ప్రభావం లేకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుగానే అధికారులు హెచ్చరికతో తీర ప్రాంత మత్స్యకారులు తమ బోట్లు వలలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారులు తమకు తుఫాను గురించి తెలియజేసి అప్రమత్తం చేశారని, తీర ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియక కొన్ని రోజులుగా ఆందోళనకు గురి అయ్యామని, తుఫాను ముప్పు లేకపోవడంతో ఇక ప్రశాంతంగా ఉంటామని పలువురు మత్స్యకారులు తెలిపారు. ప్రస్తుతం మనం జిల్లాలోని కొత్తపట్నం తీర ప్రాంతంలో ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఇక్కడ తీర ప్రాంత వాసులను భయపెడుతున్న గజా తుఫాన్, దీని తీవ్రత కొంచెం మన జిల్లాపై లేనట్టుగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతోటి మనం ఈ గజా తుఫాన్ ప్రభావం గురించి ప్రభుత్వ అధికారులు ఏం చెప్పారో వాళ్ళ దగ్గర తెలుసుకుందాం. 3-4 రోజుల నుంచి అయితే చెబుతున్నారు ఏంటంటే అలలు ఎత్తు వచ్చేసి 4 నుంచి 5 అడుగుల దాకా ఉంటుందని చెబుతున్నారు. తర్వాత వచ్చేసి గాలి ఏమి 24 నుంచి 26 దాకా ఉంటుందని చెబుతున్నారు. ఇదే మాత్రం మాకు అందిన సమాచారం. అంటే సామాన్లు ఇవన్నీ బాగా బయట పెట్టుకోండి, కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అది ఇదని చెబుతూ ఉన్నారు. ఇంకా అది సిచ్యువేషను. ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీకు ఏదైనా అంటే సహాయ పునరావాస కేంద్రాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి ఈ తుఫాన్ ప్రభావం మీ మీద ఉంటుంది అని ఏదైనా మీకు ఆ వస్తు సామాగ్రి, ఆహార సామాగ్రి సమకూర్చడం ఏదైనా ప్రభుత్వం నుంచి జరిగిందా? ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే ఏం జరగలేదు. అంటే చెబుతున్నారు ఇక మీ సామాన్లు అవన్నీ జాగ్రత్త చేసుకోండి అది ఇదని చెబుతున్నారే, కానీ వస్తు సామాగ్రి కానీ ఏం మాకు ప్రస్తుతానికైతే ఏం అందలేదు. ప్రభుత్వ శాఖల నుంచి అంటే సమాచారం దీని ప్రభావము అంటే ఉన్నటువంటి మీ పైన ఏదైనా ఉండేటట్టుగా ఉందని వాళ్ళు తెలియపరిచారా, లేదు
మీకైతే ఏం లేదు, సముద్రం మాత్రమే అలలు ఎగిసిపడే అవకాశం ఉంది, కాబట్టి మీరు వేటకు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారా? అదేం లేదు, అంటే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మాకు సమాచారం అందజేస్తుంటారు. సముద్రం మీరు ఇట్టా వేటకి వెళ్ళొద్దు, గత కొద్ది రోజుల నుంచి ఇట్టగా తుఫాను మీ మీద ఎఫెక్ట్ చూపే విధంగా ఉంది, అది ఇదని అయితే చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఈ సామాన్లు బయట పెట్టుకోవటం అటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూనే ఉంటారు. ఈరోజు కూడా మేము మీ దగ్గరికి వచ్చి పూర్తిగా ఇవాళ విషయం, అంటే ఈ వర్షం ఏదైనా ఉంది లేదు, గాలులు ఈరోజు ఎక్కువగా ఉంటాయని ఏదన్నా ఉదయం ఈరోజు వచ్చి మీకు సమాచారం ఇవ్వటమైనా జరిగిందా ప్రభుత్వ శాఖల నుంచి? ప్రభుత్వ శాఖల నుంచి అయితే ఈరోజు నుంచి అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా ఏమీ రాలేదు. అంటే ఎప్పటికప్పుడు క్యాన్వర్ జడ్జి అవుతుంటారు, ఇట్టగా వాళ్ళు అవి ఇవి జాగ్రత్త చేసుకోండి అది ఇదని. ఇంకా అంతకుమించి మనకి ఇంకా ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు. చెన్నై తీరం దాటిద్ది అంటున్నాడు, ఇటు ఎఫెక్ట్ ఏమాత్రం ఉంటుంది మనకైతే ఎవులు చెప్పల వచ్చి. మీకు తెలిసి అంటే మీరు ఎన్నో తుఫాన్లు గమనించి ఉంటారు, ప్రస్తుతం ఉన్న అలల ప్రకారం ఈ తుఫాను తీవ్రత హెచ్చుగా ఉన్నట్లా తక్కువగా ఉన్నట్లా? ప్రస్తుతానికి తక్కువగానే ఉంది, చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు తుఫాన్లు చూసాగానే బాగా దీనిగా ఉండేది, అంటే ఈ రేతులు తాగుతున్నా కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది. సాయంత్రం ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఉన్నట్టుగా మీ దృష్టిలో అంటే ఈ రోజు వరకు ఒక్కరోజు సాయంత్రం ఉబ్బరంగా ఉంది, ఉన్నటువంటి ప్రశాంతంగా ఉంది. ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది అంటే ఈరోజు అక్కడ తీరం దాటిద్ది అంటున్నాడు కదా, దానికి వల్ల ఒకరు దీనిగా ఉంది. ఈరోజు వరకు వర్షాలు పడతాయి అంటున్నాడు, నెల్లూరు పేకాసం వరకు వర్షాలు అంటున్నాడు. అక్కడి నుంచి అటుమడికి 80 నుంచి 90 దాకా చదువుతున్నాడు గాలి, వర్షాలు అటు ఎక్కువ చదువుతున్నాడు నెల్లూరు కాడి నుంచి అటు. అంత ప్రస్తుతం వీస్తున్నటువంటి ఈ గాలి సాంద్రత తక్కువగా ఉన్నట్ట ఎక్కువగా ఉన్నట్లా ఈ ఉన్న తుఫాన్ ప్రకారం? చాలా తక్కువ, కానీ గాలి ఇది కాదు, తుఫాన్ గాలి మాకు, ఇది మాకు ఇట్ట వచ్చింది, గాలి మారిపోస్తుంది. అక్కడ ఎట్ట ఉందో మాకైతే తెలియదు. మాకు అర్థమైపోద్ది, సాంద్రాన్ని బట్టి అర్థమైపోద్ది. ఇప్పుడు పెద్ద తీవ్రత లేదు మాకు, అది తుఫాను గురించి చెబుతున్నారు కానీ ప్రభుత్వం తుఫాను పెద్ద తీవ్రత లేదు మాకు ఇప్పుడు వరకు. ప్రభుత్వం చెప్పారు ఇట్లాగా తుఫాను వస్తుంది అది అని చెప్పని, ఇప్పుడైతే ప్రభావం మాకు తక్కువగానే ఉంది. కానీ మా ముందు చేస్తే జాగ్రత్తగా పడవల పైకి తీసుకొచ్చాము, వేటకి వెళ్ళట్లేదు, తర్వాత ప్రమాదం జరిగితే ఏమి గ్రామం నుండి మాకు సంబంధం లేదన్నారు. అందువల్ల పడవలు జాగ్రత్త చేసుకున్నాము, కానీ ప్రస్తుతానికి ప్రభావం అయితే ఏం లేదు, రావచ్చేమో తెలియదు. అది మాకు ఏదన్నా ప్రమాదం జరుగుంటే, ఒకవేళ ఏదన్నా తుఫాను కానీ వచ్చుంటే మాకు ఏదైనా నష్టపోతే ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం మంగమూరు రోడ్డు ఆశ్రమం సమీపంలో అత్యాచారం జరిపినట్లు బాధితురాలు ఆరోపించింది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని సమదానగర్లో ఒక ఇంటిలో ఉంచి పలుమార్లు అత్యాచారం జరిపి తన మీద దాడి చేసి తనను వదిలివేయాలని చూస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేసింది. తనకు న్యాయం చేయాలని, లేకుంటే నిరాహార దీక్షను కొనసాగిస్తానని తెలియజేసింది. తాళ్ళూరి ప్రత్యూష, నేను శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదివే బోడి గారు వెంకటేష్ అనే అబ్బాయి నాకు మాయ మాటలు చెప్పి నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి నన్ను మంగమూరు రోడ్డుకి తీసుకెళ్ళాడు. మంగమూరు రోడ్డు తీసుకెళ్ళేటప్పుడు నేను బండి ఆపు ఎక్కడికి ఇంత దూరం తీసుకెళ్తున్నావు అని అడిగితే నన్ను ఏం లేదు మాట్లాడాలని చెప్పి తీసుకుని వెళ్తా, నువ్వు కనుక నేను బండి దూకేస్తాను అని చెప్పేసి, అంటే నువ్వు కనుక దూకితే నేను అదే బండితో తొక్కిస్తాను అని చెప్పి నన్ను మంగమూరు ఊరెళ్ళే చివరికి తీసుకొని వెళ్ళి నాపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నన్ను తీసుకొని వచ్చేసి ఫ్లైఓవర్ దగ్గర వదిలిపెట్టాడు. తర్వాత రోజు నేను అప్పటికీ మా అమ్మ వాళ్ళకి చెప్పలేక చెప్దాం అనుకునే లోపు తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. మీరు కేసులు ఏం పెట్టొద్దు, మేమందరం మాట్లాడుకొని మ్యారేజ్ చేస్తాము, మీరు కేసులు కనుక పెడితే మా పరువు పోతుంది, మేము అందరం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది, మీరు కొంచెం నా మాట విని మా మాటలు విని మేము మ్యారేజ్ చేస్తాం, తర్వాత మీ వాళ్ళతో మాట్లాడతామని చెప్పి నన్ను నమ్మించి తీసుకొని వెళ్ళి సమతానగర్ 7వ లైన్లో 4 రోజులు ఉంచారు.
నెల రోజుల్లో నన్ను మ్యారేజ్ చేసుకోవట్లేదు, ఏంది ఎప్పుడు చేసుకుంటావు అని అడిగినప్పుడల్లా చిత్రహింసలు పెట్టేవాడు. తర్వాత నెల రోజుల తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, మీ అమ్మతో మాట్లాడి మా వాళ్ళు ఎలాగో మ్యారేజ్ చేయట్లేదు కాబట్టి మీ అమ్మతో మాట్లాడదామని చెప్పేసి నన్ను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వచ్చాడు. మా అమ్మకి మా క్షమాపణ అడిగి నాకు తప్పు అయిపోయింది, మా పెద్దవాళ్ళని తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను అక్కడ వదిలిపెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళాడు. ఇక్కడ హిల్ తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పీ గారు వచ్చేసి అన్నీ మేమున్న ఇల్లు అవన్నీ చూసి వెళ్ళారు. ఇప్పటికి 15 రోజులు అవుతుంది, ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆ అబ్బాయిని? పోలీస్ వాళ్ళు ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలి, నాకు న్యాయం చేయాలని అంతే. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. రైస్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన 39వ రాష్ట్ర జూనియర్, 37వ ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో పోటీలు ముగింపు కార్యక్రమంలో జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే స్వామి, జిల్లా తైక్వాండో అధ్యక్షుడు మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో లెగ్తో కాల్తో ఫైట్ చేయడాన్ని డూ మీన్స్ ఫైటింగ్, దాన్ని తైక్వాండో అంటారు. ఇది దక్షిణ కొరియా క్రీడ. దక్షిణ మనకి కబడ్డీ హాకీ ఎలానో దక్షిణ కొరియా వాళ్ళకి జాతీయ క్రీడ. మనకి కబడ్డీ ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అదేవిధంగా గేమ్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 2-3 కోట్ల రూపాయలతో స్టేడియంస్ నిర్మించడం, దానికి కూడా ఎప్పటికప్పుడు కాంపిటీషన్స్ పెట్టుకోవడం, ఈరోజు ఒక్కో విధంగా ఈరోజు స్టూడెంట్స్ కూడా చేయటం చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాను. దానికి ఏదున్నా కూడా మనం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఫెసిలిటీస్ ఏమన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫెసిలిటీ ఉండేటట్టు కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా మనం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు దాకా మన మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు జడ్జెస్ నుంచి ఇక్కడ పెట్టి ఒక వాళ్ళైతే కరెక్ట్ అయిన జడ్జిమెంట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు 2 డేస్ వాళ్ళని కూడా ఇక్కడ ఉండేసి టోర్నమెంట్ చేసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక్కొక్కో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బట్టి ఆ గేమ్స్లో కూడా చదువుతో పాటు ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజున అంతర్ జిల్లాల స్థాయిలో కార్యక్రమాలు మన జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాల నిర్వహణకి పూర్తి బాధ్యత తీసుకొని అన్ని వ్యవహరించినటువంటి మంత్రి శ్రీనివాస గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజున చాలామంది శారీరకంగా అనారోగ్యం పాలవుతా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వ్యాయామం చేయండి, ఉదయాన్నే వాకింగ్ చేయమని చెప్తా ఉన్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి అవసరం లేకుండా క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడాను మంచి దేహదారోగ్యం అదేవిధంగా ఆరోగ్యం కూడా సమకూరుతుంది. ఈ కార్యక్రమం తైక్వాండో ఛాంపియన్షిప్ కార్యక్రమం మా కాలేజీ ఎండుకొని ఇక్కడ చేయాలనే నిర్ణయం అనేది మంచి సింగ్ గారికి రావటం అని అడగటం, నేను వెంటనే ఒప్పుకోవటం అదొక పాత్ర అనుకున్నాం. దీన్ని సక్సెస్ఫుల్గా ఎట్లా నడిపించాలి, ఎలా చేయాలి అని ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్ మేనర్లో తీసుకొచ్చినందుకు మంత్రి శ్రీనివాసరావు గారికి నేను నా కాలేజ్ తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఫ్రంట్లైన్లో, ఎందుకంటే నేను బేసికల్గా పాలిటీషియన్ని, కొద్దిగా ఎక్కువ చొరవ చేసేటువంటి మనస్తత్వం, ఎక్కువగా ఆ పనితో పాటుగా మిగతా విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను, నాకు మంచి చదువు నేచర్. అయితే నేను మీకు కనిపిస్తున్నా, వీళ్ళందరూ కనిపిస్తా ఉన్నాను, కానీ మీకు కనిపిస్తుంది నేను కాదు. అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చెరుకూరి వెంకటరమణ. ఇక్కడ ఈ టోర్నమెంట్ రావడానికి బాధ్యుడైన ఆయనకి జస్ట్ నేను హెల్త్ చేయడం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో
అధ్యక్షుడిగా ఇన్వాల్వ్ అయ్యాను. నేను 20 సంవత్సరాలకు పైగా ఈ సంస్థకు అధ్యక్షుడిని, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించలేదు. ఎప్పుడు జరుగుతూ ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి మంచి ప్రోగ్రాం చేద్దామే ఒంగోలు అని ఇప్పటికీ అవకాశం ఇచ్చాడు రమణ. ఈ టోర్నమెంట్ గురించి క్షేత్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 ప్రాంతీయ కార్యశాల మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అమలు చేయడంలో ఒంగోలు కార్పొరేషన్ అగ్రగామిగా నిలిచిందన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉదయ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మనోజ్ కుమార్, కోఆర్డినేటర్ సుందర్ సింగ్ వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 గురించి, అందులోని ప్రధాన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పర్యావరణ ఇంజనీర్లు, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పూర్తి అవగాహన కలిగి ఉంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ముందు అది తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసి ఉంటే కనుక ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు ODF, మనందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 110 అర్బన్ లోకల్ బాడీస్ని మనం ODF గా ప్రకటించాము. ఇప్పుడు ODF+ అన్నాము, ODF++ అన్నాము, అంటే ఇంకా మరింత మెరుగైనటువంటి విధానానికి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మనం రీజనల్ వర్క్షాపు ఎందుకు పెట్టుకున్నామంటే, మనకి 2019 జనవరిలో స్వచ్ఛ సర్వేక్షణ జరగబోతుంది. ఇది 3వ సారి జరుగుతుంది. మనకి 17వ సంవత్సరంలో జరిగింది, 18వ జరిగింది, మళ్ళీ 2019 కూడా స్వచ్ఛ సర్వేక్షణ జరగబోతుంది.
మనం గత 2 సంవత్సరాల నుంచి స్వచ్ఛ సర్వేక్షణలో, దేశవ్యాప్తంగా జరిగే స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకులు సంపాదించుకున్నాం. ర్యాంకులు సంపాదించుకోవటం అనేది పక్కన పెడితే దాంట్లో ఉండేటటువంటి నిబంధనల్ని మనం అమలు చేయడంలో, దానికోసం సన్నద్ధం కావడంలో, దానికోసం ప్రిపేర్ అయ్యి దాని దిశలో అవి సాధించడానికి మనం చేసే చర్యలు మన పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. పర్మనెంట్గా ఉండే విధంగా ఒక సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే విధంగా సస్టైనబుల్ దిశలో ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే విషయంలో వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి మార్గనిర్దేశనం చేయడం కోసం ఇటువంటి వర్క్షాప్ కార్యశాల పెడుతున్నాం. ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి సమాచారం అందుబాటులో రావడం, వాళ్ళ యొక్క అవగాహన సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఆ అవగాహనకు అనుగుణంగా రేపు ఆచరణ విధానం ఉంటే తప్పనిసరిగా మరింత మెరుగైనటువంటి పారిశుద్ధ్య పరిస్థితులు మొత్తం దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో నెలకొంటాయి ఉద్దేశంతో దీనికి అంకురం చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3 సంవత్సరాలకు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి క్లీన్ సిటీ కంటెస్ట్లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు అగ్రగామిగా ఉంటూ గత సంవత్సరం కూడా టాప్ 10 ర్యాంకులో 3 ర్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ పొందడం జరిగింది. అది అందరికీ గర్వకారణం. ఆ స్ఫూర్తితో మరింత మెరుగైన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 110 లోకల్ బాడీలని కూడా ODF ప్రకటించాం. అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ మల విసర్జన లేనటువంటి నగరాలు పట్టణాలకు ప్రకటించాం. ఇప్పుడు దానికి అనుగుణంగా ODF+ అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ODF++ అంటే దానికి సంబంధించి ఫీకల్ స్లజ్ మేనేజ్మెంట్, అంటే ఓన్లీ సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థాలే కాకుండా ద్రవ వ్యర్థాలని, అదేవిధంగా వచ్చేటువంటి కాలువల్లో ఉండే వ్యర్థాలని, మానవ మలమూత్రాల ద్వారా వచ్చే వ్యర్థాలని కూడా ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలి, సమాజానికి, వాతావరణానికి, నేలకి, గాలికి దేనికి కూడా హార్మ్ఫుల్ లేకుండా వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనే విషయం మీద పూర్తి అవగాహన కోసం ఈ యొక్క కార్యశాల పెట్టాము. తప్పనిసరిగా అందరూ పాల్గొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు సంబంధించి పారిశుద్ధ్యంలో పాలు పంచుకుంటున్నటువంటి ఇంజనీర్లని, అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ని ఇక్కడ శిక్షణా కార్యక్రమానికి పిలవటం జరిగింది. ఈరోజు శిక్షణా కార్యక్రమంలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 జనవరిలో జరగబోతుంది. 3వసారి దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సర్వేక్షణ. దీంట్లో ఏ విధంగా పాల్గొనాలి, అట్లాగే దాంట్లో ఉండేటటువంటి వివిధ అంశాల మీద ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే దాని గురించి వీళ్ళందరికీ ఈరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 2వ అంశం ODF++, అంటే మనమందరము కూడా 2016 అక్టోబర్ 2 రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని పురపాలక సంఘాలు కూడా ODF+గా డిక్లేర్ చేయటం జరిగింది. అంటే మల విసర్జన రహిత నగరాలు, పట్టణాలుగా డిక్లేర్ చేయటం జరిగింది. ఆ తర్వాత దాంట్లో వచ్చేటటువంటి ఫీకల్ స్లడ్జ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దానికి ప్లాంట్స్ ఎట్లా పెట్టాలి అనే దాని గురించి కూడా ఈరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ప్రజలు చేయవలసింది ఏంటంటే, మనకి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయకపోతే ఆ తరువాత జరిగేటటువంటి ప్రాసెస్ ఏది కూడా జరగదు. కాబట్టి దయచేసి అంతకుముందు కేవలం 2 రకాలైనటువంటి చెత్తలుగా విడదీయమని మనం చెప్పుకుంటూ వచ్చాము. అది ఒకటి తడి చెత్త, రెండోది పొడి చెత్త. అయితే ఈ మధ్యకాలంలో అన్ని ఇళ్లలో కూడా, అంతకుముందు కేవలం హాస్పిటల్స్లో అక్కడ మాత్రమే హజార్డియస్ వేస్ట్ అంటే ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని ఇళ్లలో కూడా ఇటువంటి కొన్ని వ్యర్థాలు జనరేట్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 2 బుట్టల పద్ధతి కాకుండా కనీసం 3 బుట్టల్లో మనం తీసుకునేటటువంటి ఈ చెత్తని వేరు చేసి నిల్వ చేసుకొని దాన్ని మరి మున్సిపల్ వాహనాలకి అందించినప్పుడు మాత్రమే మిగతా వాటిని ప్రాసెస్ చేయటం కానీ ఈ పద్ధతులన్నీ జరిగి సేఫ్గా ఉండటానికి, అట్లాగే పారిశుద్ధ్యం మెరుగుపడటానికి, పట్టణాలు క్లీన్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌరుల ప్రాథమిక బాధ్యత.
ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దామినేని ధర్మ, కొమ్మూరి రవిచంద్ర, పావులూరి చిరంజీవి, నల్లూరి కిషోర్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు నల్లూరి ఆదేశానుసారం ప్రతి నెల ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇందులో భాగంగా మాకు సంబంధించి డివిజన్లకు సంబంధించి పలు అంశాలని, పలు అభివృద్ధి కార్యక్రమాలని, ఎమ్మెల్యే గారు చేపట్టిన కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళటం, అలాగే ఇప్పుడు నూతనంగా సభ్యత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మీద, అలాగే రేపు సోమవారం నుంచి కానీ మంగళవారం నుంచి కానీ ఎమ్మెల్యే గారు డివిజన్లో పర్యటన పెట్టుకున్నారు. రోజుకి ఉదయం పూట ఒక డివిజను, సాయంకాలం పూట ఒక డివిజను పర్యటన పెట్టుకున్నారు. ఆ పర్యటన విజయవంతం చేయడం మీద గురించి, అలాగే ఈరోజుకి మేము నగరంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి ప్రత్యక్షంగా తెలియజేసిన కోసం, ఈ తెలియజేయడం కోసం నగర కమిటీ బాధ్యత మీద చర్చ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కొంత మొన్న ఈ ఎన్నికల కొత్త ఓట్ల చేర్పుల మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చి ప్రలాపాలను వెళ్తూ ఉన్నారు. వాళ్ళ బాధల్లో ఒకటే, గతంలో వాళ్ళు కొండియడ నుంచి, సంతనపాడు నుంచి, వివిధ వాళ్ళకి సంబంధించిన పల్లెటూరు నుంచి దొంగోట్లు చేర్చుకున్నారు. ఇప్పుడు నూతనంగా ఎలక్షన్ కమిషన్ వారు కొత్త కొత్త పద్ధతుల ద్వారా, కొత్త టెక్నాలజీ ద్వారా ఉపయోగించుకోవడం వాళ్ళ దొంగోట్లన్నీ పోయినాయి. ఆ పోవడంతో బాధ పట్టుకొని ఈరోజున వాళ్ళు ఆ బాధతోటి ఆవాకులు చవాకులు వెళ్తున్నారు. అధికారుల మీద వాళ్ళు ఇష్టారాజ్యంగా, మొన్న ఎంఆర్ఓ కార్యాలయం ఎంఆర్ఓ గారి మీద, అలాగే అక్కడ క్లర్క్గా పనిచేస్తున్న దళితులైన నాగరాజు మీద బెదిరింపు పాల్పడుతున్నాడు. అలాంటి వాళ్ళ మీద ఎందుకు వీళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోలేదో మరి తెలియజేస్తున్నాం, అడుగుతున్నాం. దీనిపై సంబంధించి అలాగే నగరంలో కొంతమంది బీఎల్ఓలు ప్రతిపక్ష పార్టీ ద్వారా వాళ్ళ కొమ్ము కాస్తూ ప్రజల్ని ఓటు అప్లై చేసుకున్న ప్రజల్ని బాల ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని ఎవరైనా కొత్తగా ఓటు అప్లై చేసుకుంటే ఆ ఓటు ఎంక్వైరీ చేయడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత బీఎల్ఓది. ఈ బీఎల్ఓలు వాళ్ళ ఇళ్ళకాడ కూర్చొని ఫోన్లు చేయటం, మీరు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గరికి వచ్చి రండి అని చెప్పి చాలామంది బీఎల్ఓలు ఇలాగనే ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మనకు సంబంధించి ఒంగోలు కాన్స్టిట్యున్సీ ఎన్నికల అధికారి అయిన ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లి మేము ఇప్పుడు రికమెండేషన్ ఇవ్వదలుచుకున్నాం. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి మెంబర్షిప్ క్యాంపెయిన్, అలాగే నూతనంగా ఓటర్ల యొక్క మార్పులు చేర్పులు, అలాగే ఈ నగరంలో శాసనసభ్యులు గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని కూలంకుషంగా చర్చించుకొని, నగరంలో శాసనసభ్యులు గారి డివిజన్ల వారి పర్యటనల గురించి, ఇప్పటి వరకు నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆ డివిజన్లో పర్యటించే కార్యక్రమంలో అక్కడ వచ్చేటువంటి సమస్యలు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి, వారి కల్పించిన సౌకర్యాలు, వీటన్నిటిని గురించి కూడా కూలంకుషంగా చర్చించడానికి శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని, నగర బాటని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి తెలియజేసేది, కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేది ఏమిటంటే, ముందుగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని డివిజన్ల వారీగా విస్తృతంగా చేపట్టాలి. రాష్ట్ర పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి దాదాపు 59,000 మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది మెంబర్లుగా చేర్చమని, వారిని మెంబర్లుగా చేర్చడం. స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త సిద్ధ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్కందగిరి కొండపైన జరుగుతున్న గాలిగోపురం, మహారాజ గాలిగోపురం నిర్మాణం జరుగుతున్నది. ఈ నిర్మాణానికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారికి ఒంగోలు ప్రజలందరూ కూడా సహకరించి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఒల్లి నాగేంద్ర స్వామి టెంపుల్ ఉన్నది, దాని పక్క వినాయకుడు, అయ్యప్ప స్వామి, అలానే పార్వతీ పరమేశ్వరులు, అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ స్కందగిరి కొండ మీద జరిగే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది అనుకున్నట్టు అవుతున్న ఈ యొక్క స్వామి యొక్క మహత్యాన్ని తెలుసుకుని అందరూ వచ్చి దీంట్లో పాలు పొందుకోవాల్సింది. జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగి ఉన్నది. అందువల్ల ఈరోజు 14/11/2018 తేదీన 10 గంటలకి జగద్గురువుల యొక్క అనుగ్రహం చేత ముహూర్తం నిశ్చయించినారు. కావున భక్తులు 50 మంది ఈ యొక్క రాజగోపుర నిర్మాణములకు సహకరించి స్వామివారికి ఒకటి పాత్రలు కావాల్సిందిగా మనం చెబుతున్నాము. స్వామివారు కోరిన కోరికలను తీరుస్తూ భక్తుల యొక్క మనోవాంఛలను నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నారు. కావున స్వామివారికి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూర్చాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ అస్తవ్యస్త పాలనలో ప్రజలు అతలాకుతలం అయ్యారని ప్రకాశం ఆక్షేపించారు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గాంధీ రోడ్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రతినిధి యాదాల రాజశేఖర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సతీష్, ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులైనటువంటి రఘువీరారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా మరి ఇంద్రబరాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఈ రోజున మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నియంతృత్వమైన పరిపాలన మరి బ్యాంకులను దివాలా తీయటం, మరి గబ్బర్ సీట్లు ట్యాక్స్లు వేయడం, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున భారత ప్రజారికం బాధపడుతూ ఉంది. ఆనాడు ఈ దేశ ప్రజల కోసం రాజభరణాలు రద్దు కానీ, బ్యాంకీల జాతీకరణ కానీ, అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ కానీ పెట్టి గరీబ్ హఠావ్ అనే పదంతో పేద ప్రజలను ఆకర్షించి ప్రజాజీవనం కొనసాగుటకు అనుమతి ఇచ్చినటువంటి మహాతల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఇందిరాగాంధీ పేరు మీద ఇంటింటికి ఇందిరమ్మ అనే ఆలోచనతోటి ముందుకు సాగటానికి ఒకే ఒక కారణం ఉంది. ఈ దేశ ప్రజలు ఇందిరాగాంధీ హయాంలో ఎంత సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించారో అలాంటి పరిస్థితులు పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఆర్థిక మాంద్యంతో కూడిన పరిస్థితులు ఈనాడు దేశంలో సంభవించింది. ఈరోజు భారతదేశంలో ప్రజల్ని బీజేపీ గవర్నమెంటు ఏ విధంగా మోసం చేసింది, ఈ పెళ్లికైన మోడీ, కుటుంబ వ్యవస్థ తెలియని మోడీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు ఎలాగ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే ప్రతి ప్రజల మీద జిఎస్టి వేసి బ్యాంకుల్లో డబ్బుల మీద నిర్బంధం పెట్టి ఇలాంటి మోడీ ప్రభుత్వాన్ని భారతదేశం లేకుండా, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని భారతదేశంలో లేకుండా నిర్వీర్యం చేయాలని మేము ప్రతి డివిజను తిరిగి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకి తెలియజేసి ఈ బీజేపీ ప్రభుత్వంలో మోసాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అన్యాయం చేశారో అనేది వివరిస్తూ ప్రకాశం యూత్ కాంగ్రెస్ తరఫున యువతను కూడా మేల్కొల్పి కాంగ్రెస్ పార్టీ వైపు పరుగులు తీసే విధంగా కార్యక్రమాలు చేపడతామని. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కార్యదర్శి వెన్నా పోలిరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని కోరారు. లైబ్రేరియన్ కృష్ణ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఓకే.
మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని సిఐటియు నాయకులు దామా శ్రీనివాసులు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అమలుపరచకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జియోటాగింగ్ విధానాన్ని ఆపాలి, జియోటాగింగ్ విధానాన్ని ఆపాలి, జియోటాగింగ్ విధానాన్ని ఉదయం 5 లేచి మధ్యాహ్నం మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా మధ్యాహ్నం వచ్చి సాయంత్రం దాకా పనిచేసి ఈ ఒంగోలు నగరాన్ని ఒక విధంగా అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కార్మికులకి ఇప్పుడు మళ్ళా ఇబ్బంది వచ్చింది. 13 రోజులు సమ్మె చేసి అన్ని విషయాలు ప్రభుత్వం దగ్గర అగ్రిమెంట్ తీసుకొని అమలు చేయడానికి శ్రీకారం చుట్టిన దశలో మళ్ళా రివర్స్లో నడుస్తామంది ఒంగోలు మున్సిపాలిటీలో యాజమాన్యం వైఖరి కారణంగా. మున్సిపల్ కార్మికులందరూ కూడా అగ్రిమెంట్ ప్రకారం దాన్ని అమలు చేసే పద్ధతిలో అట్లాగే ఒంగోలు మున్సిపాలిటీని మనందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్లే పద్ధతులు ఉండాలి. కానీ కక్ష సాధింపు చర్యలు కానీ రకరకాల పద్ధతులు ఇబ్బంది పెట్టే విషయాలు ఉండకూడదు. ప్రస్తుతం ఒంగోలు నగరంలో 279 జీవో మీద కోర్టుగా ఎస్సీ సొసైటీలు కోర్టుకెళ్ళ జరిగింది. కోర్టులో స్టే ఆర్డర్ ఉంది. అయినా కూడా దాంట్లో భాగాలైన 279 భాగమైన జియో ట్యాగింగ్ విధానం, మైక్రో ప్యాకెట్ విధానం, టీఆర్టీఎంఎస్ విధానాన్ని ఈ నగర కమిషనర్ తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. పాత పద్ధతిలోనే కొనసాగించాలి. కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని కోర్టు తీర్పు ప్రకారం అనుకూలించా తప్పక వేరే విధానంగా వస్తే చూస్తూ ఊరుకోము. కార్మికులు ఇబ్బంది పెట్టే బాధ్యత అయితే సీఎం సిఐటీగా మేము ఒప్పుకోము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. టైక్వాండో పోటీల ముగింపు సభలో అభిభాషించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యశాలను ప్రారంభించిన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. కొత్తపట్టణం మండలం అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమీక్ష. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇవాల్టి వార్తలు. నమస్తే.